హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. సమంత త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు కూడా కొంత టెన్షన్ పడుతున్నారు. సమంత ఇక పెళ్లి పనుల్లో బిజీ అయిపోతే రంగస్థలం షూటింగ్కు అంతరాయం కలుగుతుందేమో, ఇంకా సినిమా లేట్ అవుతుందేమో అనే ఆలోచనలో మెగా అభిమానులు ఉన్నారు. అయితే వారందరికీ ఒక తీయటి వార్త అండి. ఓవైపు పెళ్లి పెట్టుకుని మరోవైపు సుకుమార్ సినిమాకు కాల్షీట్లు ఇవ్వడం అంటే కత్తి మీద సామాన్యే చెప్పాలి. ఎందుకంటే మూవీ మేకింగ్లో సుకుమార్ స్టైల్ ఏంటో మనందరికీ తెలిసిందే. పర్ఫెక్షన్ కోసం తీస్తూనే ఉంటాడు. సో నాగచైతన్యతో పెళ్లి తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని తిరిగి రంగస్థలం మూవీని సమంత స్టార్ట్ చేస్తుందని చాలామంది భావించారు. కానీ రంగస్థలం సినిమాకు సంబంధించి సమంత పార్ట్ మొత్తం కంప్లీట్ అయిందని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు సుకుమార్ ప్రకటించాడు. హైదరాబాద్లో వేసిన సెట్తో పాటు భూత్ బంగ్లాలో తీసిన భారీ ఎపిసోడ్తో సమంత పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందనేసి సుకుమార్ ప్రకటించాడు. అవసరం అనుకుంటే పెళ్లి తర్వాత మరో 3 రోజులు కాల్షీట్లు ఇవ్వడానికి సమంత ఒప్పుకుందని అంటున్నాడు. ఇక మూవీ కూడా నవంబర్ నాటికి ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకోబోతుందని చెప్పాడు సుకుమార్. ఇక సంక్రాంతికి మూవీని విడుదల చేసే అంశంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక దసరాకి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రామ్ చరణ్ రంగస్థలం ఫస్ట్ లుక్తో పాటు మోషన్ పోస్టర్ను కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక అదే సమయంలో ఈ చిత్ర విడుదలను కూడా కన్ఫర్మ్ చేస్తారని అంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.